హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఎంఎక్స్ ప్లేయర్ కంటే గొప్పదైన యాప్ గురించి. అదేమిటంటే, ముందుగా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో ఎస్ ప్లేయర్ అని టైప్ చేయండి. ఈ కీబోర్డ్ గురించి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. నా ఫోన్లో అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అవడం ఉంది. మీరు ఓపెన్ చేసినట్టయితే కొన్ని అగ్రి అనేసి అడుగుతుంది. అగ్రి చేసేయండి. అంత అన్నిటికీ అగ్రి ఏదైనా ఒక వీడియో ఎత్తుకున్నారనుకోండి, సౌండ్ తగ్గించుకోవచ్చు, సౌండ్ ఇట్టే ఎక్కించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చేసినారంటే లెఫ్ట్ సైడ్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు. అండ్ ఫార్వర్డ్ ఈ విధంగా చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లెఫ్ట్ రైట్ ఇట్లా ఉంటేనే చాలు. అండ్ డబుల్ క్లిక్ ఇచ్చినారంటే పాజ్ అయిపోతుంది, మళ్ళీ డబుల్ క్లిక్ ఇచ్చినారంటే ప్లే అయిపోతుంది. ఇందులో ముఖ్యంగా ఇంకొకటి ఏమిటంటే, ఇందులో ఐ ప్రొటెక్షన్ మోడ్ అనేది ఉంది, మన ఐని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్లోటింగ్ విండో. ఫ్లోటింగ్ విండో అంటే ఏమనుకుంటున్నారా, మనం ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉండం, ఈ ఫ్లోటింగ్ విండో యూస్ చేస్తామంటే అక్కడ వీడియో పోతూ ఉంటుంది. మనం ఇక్కడ ఫ్రెండ్స్తో ఎవరితోనే చాట్ చేయాలనేసి అనుకున్నారనుకోండి, ఫ్రెండ్స్తో చాట్ చేసుకుంటా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ పెద్ద చేసుకోవాలనుకున్నా అంటే చేసుకోవచ్చు. అని ఇంటికి కొట్టిన సబ్ టైటిల్స్కి కలర్స్ కూడా పెట్టచ్చు. ఇంకో ప్రస్తుతానికి నా కలర్స్ వద్దులే, కాకపోతే సబ్ టైటిల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నా డౌన్లోడ్ చేసుకున్నారంటే దానికి కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్లో పెట్టుకోవచ్చు.